ముందుగా మీడియా వారికి నమస్కారం అండి. జాలి ఎల్ఎల్బి కథని సప్తగిరి ఎల్ఎల్బిగా తెరకేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు ఫస్ట్ సాంగ్ లాంచ్ అండి, చిత్తూరుకే చంద్రుడైన సాంగ్. అడిగిన వెంటనే ఆయన ద్వారా ఎంతోమంది వినాయక్ సర్వల్ ఎంతోమంది పైకి వచ్చారు, ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. నేను అడిగిన వెంటనే మంచి మనసుతో, గిరి నేను వస్తాను, నువ్వు ప్రోగ్రామ్ పెట్టుకో, మన సెట్లో కాకపోయినా ఎక్కడైనా పెట్టుకో వస్తాను. లేదు సార్, మీరు చాలా బిజీగా ఉన్నారు, మేమే మీ దగ్గరకు వస్తాం సార్ అనగానే మాకి అవకాశం ఇచ్చి మమ్మల్ని తన మంచి మనసుతో మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు వినాయక్ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా వాళ్ళకి ఈ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన వినాయక్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు అండి. ఎప్పుడు మాట్లాడినా కానీ ఎప్పుడు డైరెక్షన్ చేస్తావు, ఫైల్ పక్కన పెట్టి ఇమీడియట్ డైరెక్షన్ ట్రై చేయన్నారండి చాలాసార్లు. నాకు ఇంకా ఇప్పటికీ జ్ఞాపకం రీకలెక్ట్ అవుతూ ఉంటాయి. సురేష్ గెస్ట్ హౌస్లో పరుచుడి బస్సు డిస్కషన్ కనిపించినప్పుడు గుడ్ ఈవినింగ్ సార్ అంటే డైరెక్షన్ చేయవా నువ్వు ఎలాగే తిరుగుతుంటావు, ఒక డైరెక్టర్ ఎన్ని సంవత్సరాలు చేస్తామన్నారండి. ఆ మోటివేషన్ నాకు ఎప్పుడూ జ్ఞాపకం వస్తుంది, మిమ్మల్ని చూసినప్పుడల్లా జ్ఞాపకం వస్తుందండి. మనం మద్రాసు నుంచి బాగా క్లోజ్ మనం. అలాగే చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసినందుకు. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము మీ చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ అవ్వడం అనేది. సప్తగిరి గారు చెప్పినప్పుడు వినాయక్ గారే మన సాంగ్ లాంచ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అట్ ది సేమ్ టైం ఈ సినిమాని మా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా తీశారండి, ఖర్చుకు వెనకాడకుండా. మా ఫ్రెండ్ లైక్ మై బ్రదర్ సప్తగిరి గారు నాకు బాగా సపోర్ట్ ఇచ్చారండి, మోరల్ సపోర్ట్. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సాంగ్స్ ఇచ్చారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.